వారికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తారు. ఇద్దరు నేతలు అంతర్గత విభేదాలతో పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. సిఎల్పీ నేత భట్టి పాదయాత్ర సాక్షిగా ఘర్షణ పడ్డ ఇరు వర్గాలు పోటాపోటీగా సస్పెన్షన్ల ప్రకటనలతో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీటే లక్ష్యంగా పావులు కదుపుతూ హస్తం పార్టీని అస్తవ్యస్తంగా మార్చుతున్నారు. ఎవరా నేతలు, ఏమిటా కథ? ఉద్యమాల కిల్లా వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో రచ్చ రాజకీయం సాగుతుంది, టికెట్ రేస్ కొనసాగుతుంది. గతంలో జరిగిన పొరపాటు ఈసారి జరగకుండా పొన్నాల లక్ష్మయ్య ఇప్పటి నుంచే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని తానే కావాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతో జనగామ కాంగ్రెస్ లో కొమ్మూరి వర్సెస్ పొన్నాల అన్నట్లు రాజకీయం కోల్డ్ వార్ ను తలపిస్తోంది. నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఇద్దరు నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పార్టీ శ్రేణుల మద్దతు తనకే ఉందని కొమ్మూరి చాటేందుకు ప్రయత్నం చేస్తుండగా అధిష్టానం తనను కాదని, మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశమే లేదన్న ధీమాతో పొన్నాల పార్టీ శ్రేణులు సమాయత్తం చేస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. గతంలో ప్రత్యర్థులుగా తలబడ్డ ఈ ఇద్దరు నేతలు 2018 ఎన్నికలకు ముందు ఒక గూటి పక్షులై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొమ్మూరి 2018 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పొన్నాలతో దోస్తీ కట్టి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే కారణాలేమైనా పొన్నాల మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగామ కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెంచుకున్నారు. పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజాబలం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు గడువ దగ్గర పడుతుండటంతో సత్తా చాటేందుకు పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గత కొంతకాలంగా సైలెంట్ గా సాగిన కోల్డ్ వార్ సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సాక్షిగా బహిర్గతమయ్యాయి. జనగామ నియోజకవర్గంలో ఇరు వర్గాల గ్రూప్ రాజకీయాలతో భట్టి పాదయాత్ర పోరుయాత్రగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు రోజు ఇద్దరు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. భట్టి పాదయాత్రలో ఇద్దరు నేతలు బల నిరూపణకు సిద్ధమైన తరుణంలో పొన్నాల అనుచరుడు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనపల్లి లింగాజీ కొమ్మూరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో పార్టీ మారే అలవాటు ఉన్న కొమ్మూరి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ పార్టీ వ్యతిరేక వేదనలకు పాల్పడుతుండటంతో డిసిసి నిర్ణయం మేరకు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశామని తెలిపారు. ఇక నుంచి కొమ్మూరికి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అదే సమయంలో కొమ్మూరి అనుచరులు కాంగ్రెస్ లో 30 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నాయకులు పొన్నాలని పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు. స్థానికంగా ఉండకుండా ఏనాడు నియోజకవర్గాన్ని పార్టీని పట్టించుకోకోకుండా కోవర్టుగా మారి జనగామలో హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాడని పార్టీ అధిష్టానంకు పొన్నాలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు భట్టి పాదయాత్రలో తమ సత్తా చాటేందుకు తీవ్రంగా యత్నించారు పొన్నాల కొమ్మూరి అనుచరులు. పోటాపోటీగా భట్టికి స్వాగతం పలికేందుకు ఘర్షణ పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఏంటి ఈ న్యూసెన్స్ అంటూ ఇరువర్గాలపై సీరియస్ అయ్యారు భట్టి విక్రమార్క. ఇద్దరు నేతలను చెరువు వైపు పెట్టుకుని ముందుకు సాగారు. కొమ్మూరు వస్తే
పాదయాత్రకు సహకరించనని పొన్నాల స్పష్టం చేయడంతో ఒక దశలో బట్టి విక్రమార్క రెండు చేతులు జోడించి ముందుకు వెళ్లమని కొమ్మూరికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొమ్మూరి పాదయాత్ర నుంచి నిష్క్రమించారు. కొమ్మూరి లేకుండా కార్నర్ మీటింగ్ పెట్టేందుకు పొన్నాల ఏర్పాటు చేయగా కొమ్మూరి వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి బట్టి కార్నర్ మీటింగ్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పొన్నాల అగ్గి మీద గుగ్గిలంలా మారి కొమ్మూరి అనుచరులను సభావేదిక వద్దకు ఎలా అనుమతించారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. కొమ్మూరి మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో బట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని భావించి తాను పాదయాత్రకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. 3 రోజుల నియోజకవర్గంలో బట్టి పాదయాత్ర సాగగా ఫస్ట్ డే మాత్రమే బట్టితో కొమ్మూరి కనిపించారు. కొన్నాళ్ళ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ తానై బట్టిని నడిపించారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పొన్నాల లక్ష్మయ్య జనగామ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ పరిణామం ఆయన సొంత పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొనేలా చేస్తుంది. కష్టకాలంలో కార్యకర్తలను పార్టీని వదిలేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం హైదరాబాద్కి పరిమితమవుతూ సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రకటనలు ఖండనలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని శ్రేణులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుని కొమ్మూరి ప్రయత్నాలు ముమ్మరంగా చేసి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రేవంత్ రెడ్డి వర్గంగా పార్టీలో దూసుకుపోతున్నారు. అది రచించిన పొన్నాల కొమ్మూరికి చెక్ పెట్టేందుకు బట్టి పాదయాత్రను అస్త్రంగా వాడుకున్నట్లు ప్రచారం సాగుతుంది. సీనియర్ నాయకుడై ఉండి పలువురికి టికెట్లు ఇప్పించే స్థాయి నుంచి టికెట్ అడుక్కునే స్థాయికి పొన్నాల దిగజారిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ప్రస్తుతం పార్టీలో ఎవరి బలమింతో చూపెట్టుకునేందుకు బల ప్రదర్శనలకు సిద్ధమై పార్టీ పరువును బజారికీడుస్తున్నారనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసి బీఫామ్ ఇచ్చిన చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి నేడు టికెట్ కోసం పోటీ పడడం చూస్తే అయ్యో పాపం పొన్నాల అంటున్నారు. ఇరు వర్గాల పోరుతో ఇప్పటికే డిసిసి అధ్యక్ష పదవి ఖరారు కాలేదు. ఈ వర్గ పోరు ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.